మనం చూస్తూనే ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని అందరూ చెప్పేవాళ్ళే, మరి రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. దానికి తోడు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ రైతుల తరపున మీరు కూడా ఈ మధ్య కాలంలో చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ జనవాణి కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ వైసీపీ నాయకులు చాలామంది చెప్తున్నారు, స్పందన ఉంది కదా, స్పందనలో వచ్చిన అర్జీలన్నింటినీ మేము పరిష్కరిస్తూ ఉన్నాం, మళ్ళీ జనవాణి ఎందుకు అని చెప్పేసి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ముందుగా నమస్కారం రాజశేఖర్ గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న ఆంజల్ గారు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అండి. జనం కోసం జనవాణి జనసేన భరోసా మా అధ్యక్షుడు గారు పెట్టారంటే ఇది ముఖ్యంగా కారణం, గత నెలలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక దళిత మహిళ వికలాంగులారు తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి గారికి ఆమె యొక్క బాధ వైసీపీ అధికార పార్టీ నాయకులు దుర్మార్గంగా నా స్థలాన్ని ఆక్రమించేసి రోడ్డు మీదకి ఇల్లు కట్టేస్తున్నారు అని చెప్పుకోవడానికి వస్తే అక్కడ స్పందించే తీరు కానీ ఎవరో స్పందించలేదు. రోడ్డు మీద పడి ఉన్న అమ్మాయిని తెలిసిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల కోసం ఏదో చేయాలి అనే తపనుండ వ్యక్తిగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. దాన్ని తీసుకుని అది ఈ ప్రభుత్వం అయితే పట్టించుకుంటూ లేదు, ఈ ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావటం లేదు, సామాన్యుడికి అందుబాటులో లేదు ఈ ప్రభుత్వం, మనవంతు ప్రతిపక్షంగా మనం చేయాలి ప్రజలకు సాయం అన్న ఉద్దేశంతో ఈ జనవాణి జనసేన భరోసా అనే కార్యక్రమం పెట్టడం అయితే జరిగిందండి. అదే ఈ కార్యక్రమాన్ని జూలై 3వ తేదీన బందర్ రోడ్లో గల మాకినేని బసవన్నయ్య గారి ఆడిటోరియంలో బందర్ రోడ్లో మొదటిసారిగా మొదలెడతాం ఆదివారం. అలాగే 5 వారాలు 2 వారాలు విజయవాడలో, రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, మనవంతు సహకారం అందించే వారికి వారి ద్వారా మనం వారి నుంచి అర్జీలు తీసుకుని ఆ అర్జీలు వెంటనే మనం తగిన వివిధ శాఖలకు ఏ శాఖ సంబంధించిన వ్యక్తిగా ఆ శాఖలకు మనం పంపేటట్టుగా వెంటనే వారికి మళ్ళీ రిసీట్ ఇచ్చేటట్టుగా వారికి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేట్టుగా ఒక అధికారిని కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారిని నియమించి దీన్ని ఫాలోఅప్ చేసేటట్టుగా సామాన్యుడికి సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా కృషి చేసేట్టుగా ఈ కార్యక్రమం అయితే రూపొందించడం జరిగిందండి. కానీ ఈ ప్రభుత్వం నుంచి అయితే వారు ఒక స్పందన కార్యక్రమం పెట్టాం అంతకన్నా ఇదే ఉందని చెప్తూ ఉన్నారు, కానీ స్పందన కార్యక్రమం స్పందన లేకుండా ఉందండి. ఎట్టి బస్సులో ఎక్కడ కూడా స్పందన లేదు. ఒక జిల్లా కలెక్టర్కి 60 మించి అర్జీలు రావటం లేదంటే ఎంత దుర్మార్గంగా ఉంది. వారి యొక్క రెస్పాన్సిబిలిటీ లేక వారు చెప్పట్లేదు అని సమస్య పరిష్కారం అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ఎవ్వరు కూడా కలెక్టర్కి పెట్టుకోవడానికి కూడా వెళ్ళి స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టుకునే పరిస్థితి అయితే లేదండి. వారు ఎక్కడ పరిష్కారాలు అయితే లేవు. ఎందుకంటే స్థానికంగా మొన్న మా నియోజకవర్గంలోనే సందిపుడి సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్ వెళ్ళి స్పందనలో భూములు కబ్జా చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు, దాని మీద ఒక చర్య తీసుకోండి కలెక్టర్ గారికి విన్నవించుకుంటే దాని మీద కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకునే పరిస్థితి అయితే లేదండి. అంచేత ఈ స్పందన అనేది అలంకారప్రాయంగా తప్ప ప్రజల యొక్క పరిష్కారం గురించి అయితే ఆలోచించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందన ద్వారా మన జనవాణి జనసేన భరోసా ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలి, మనవంతు కృషి చేసి వారికి మన సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక టీం ఏర్పాటు చేసి కొంతమందిని టీంగా ఏర్పాటు చేసి వెంటనే ఫాలోఅప్ చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ దానికి అండాచ్ చేసి పంపించి కృషి చేస్తున్నదానికి ఈ కార్యక్రమం పెట్టడం చాలా అద్భుతమని చెప్పుకునే కార్యక్రమం అని చెప్పుకోవచ్చు సార్. రైట్ అండి, చాలా అద్భుతమైన కార్యక్రమం, మంచిదే సార్. విమర్శలకి ప్రతి విమర్శలకి మాత్రమే పరిమితం అవ్వకుండా ఎన్ని విమర్శలు చేసినా అధికార పక్షం రైతుల తరపున రైతు కుటుంబాలకు ఆసరాగా నిలవడం, తర్వాత ఈ రకమైన ఒక కార్యక్రమం పెట్టడం మంచి విషయమే. కానీ ఇప్పుడు స్పందన కార్యక్రమంలో స్పందన ఎలా ఉంది, స్పందనకు స్పందన లేదు అని మీరు చెప్తున్నారు కదా. జనసేన పార్టీ ఏదైనా ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి దాన్ని అధికారులకు ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేస్తే మరి అధికారులు పూర్తిగా సహకరించే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
समस्या की పరిష్కారం దొరికితే దొరకాలని అందరూ కోరుకుందాం. ప్రభుత్వం కూడా మరి ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దాన్ని పాజిటివ్ గానే స్పోర్టివ్ గా తీసుకోవాలి. ప్రతిపక్షాల పాత్ర కూడా అదే ప్రజాస్వామ్యంలో. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా జనసేన పార్టీకి వచ్చేస్తుందనే దాంతో మరి ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధంగానే వాళ్ళు ప్రయత్నిస్తారా లేదంటే వేరే రకంగా చేసే అవకాశం ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్ గా మీరు రైతుల తరపున అలాగే అక్కడ ఇటుకు బట్టీల సమస్యలు వాళ్ళ సమస్యల మీద చాలా ఇష్యూస్ రేజ్ చేశారు. మరి దానికి పరిష్కారం లభించిందా అంటే మీరే సమాధానం చెప్పాలి. మరి అధికారుల స్పందన ఏ రకంగా ఉంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్పేస్తే చేసేస్తారా అధికారులు అంటే మరి అది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్. శ్రీనివాస్ గారు అవునండి, మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి రైతులకు సహాయ సహకారాలు అందించడం మానేసి రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ ఆలమూరు మండలంలో మా కొత్తపేట నియోజకవర్గం సంబంధించి ఆలమూరు మండలంలో కొన్ని గ్రామాల సూర్యాపేట ఆలమూరు గ్రామాల్లో ఈ అధికార పార్టీ చెందిన నాయకులు కొంతమంది వ్యక్తులు కానీ అలాగే అధికారులు వాలంటీర్స్ కుమ్ముక్కై దొంగ సర్వే నెంబర్లు అంటే ఇటుక బట్టీలకు సంబంధించిన సర్వే నెంబర్లో క్రాప్ పాడైపోయిందని ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వారి అకౌంట్లో వేసుకుని అయితే సుమారు ఇంచుమించు ఆలమూరు గ్రామంలో 18 లక్షలు, ఒక సూర్యాపేట చిన్న గ్రామం ఆ గ్రామంలోని సుమారు 6 లక్షల వరకు దోచేయడం అయితే జరిగిందండి. వాళ్ళు స్వాహా చేసేసారు. దాని మీద మేము అర్జీలు ఇచ్చినా సరైన స్పందన అయితే రాలేదు. ఒక ఈ మధ్య కాలంలోనే ఒక కార్యక్రమం జనసేన పార్టీ తరఫున భారీ స్థాయిలో ఒక కార్యక్రమం అయితే చేసాం. వెంటనే మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే అధికారుల మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం సొమ్ముని వెంటనే రికవరీ చేయాలి. అలాగే దానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఎవరైతే న్యాయపరంగా రైతులకు అందలేదు వారికి అందేటట్టుగా చేయాలని చెప్పి ఒక ఉద్యమ రూపంలో మేము ఆ స్థానిక తహసీల్దార్ గారికి ఇవ్వటం అయితే జరిగిందండి. వెంటనే వారైతే కొంతవరకు చర్యలు తీసుకున్నారు, అధికారుల మీద అయితే చర్యలు తీసుకున్నారు.